మరణం సహజం, కానీ ఈ రకమైన మరణం అసహజం, అన్యాయం. ఎవరికైనా సరే, ఎంత కఠినాత్మకైనా సరే, మనసు ద్రవింపజేసే మరణం. మా మరదలు పద్మ నిష్క్రమించడం సరిగ్గా నాకు మొన్న 12వ తారీఖు సెప్టెంబర్ నైట్ షూటింగ్ జరుగుతుంది. ఎందుకో ఉత్తేజ్ గుర్తుకొచ్చాడు. ఫోన్ తీసుకుని, ఉత్తేజ్ ఎక్కడున్నావు ఏంటి, మీరు మొన్న చెన్నై 1 సెప్టెంబర్ వెళ్ళినప్పుడు అక్కడ ఏషియాలోనే ద బెస్ట్ ఆంకాలజీకి సంబంధించినటువంటి, క్యాన్సర్ సంబంధించినటువంటి ఒక మిషన్ ఏదో వచ్చింది, ప్రోటాన్ రేస్ తోటి దాన్ని నిర్మూలించేలాంటిది. అక్కడ అన్ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత పద్మ గుర్తుకొచ్చింది. పద్మ తీసుకెళ్తే బాగుంటుంది అనిపించింది. ఇప్పుడు ఎక్కడున్నారు ఏంటి అని అంటే, అనుకోకుండా ఈవేళ ఐసీయూలో చేరింది, ఒళ్ళంత నీరు పట్టేసింది. ఇది ప్రమాదమా అని అడిగాను. లేదు, వచ్చేస్తున్నాడు ఎప్పటిలాగని. తను ప్రయాణించే అవకాశం ఉంటే మాత్రం మనం చెన్నై తీసుకెళ్ళినాము. అక్కడ రాకేష్, డాక్టర్ రాకేష్ అని తెలుసు, అతను టాటా హాస్పిటల్ ఆంకాలజీలో పనిచేసేటువంటి గొప్ప డాక్టర్ అయినా అని అంటే, ఖచ్చితంగానే దానికి సంబంధించిన టెక్స్ట్, దానికి సంబంధించినటువంటి సమరీ పంపించాలంటే అప్పటికప్పుడే నైట్ అట్ 7:41కి నాకు మెసేజ్ చేశాడు. సరే, తెల్లారి 4 దాకా షూటింగ్ చేసి జస్ట్ ఇంటికి వెళ్ళి పడుకున్నాను. 7 o'clockకి ఫోను, ఎవరు చేస్తుంటారు సమయంలో ఎత్తితే, ఉత్తేజ్ మాట లేదు, పలుకు లేదు, ఏడుపు తప్ప. ఒకసారి గుండె ద్రవించేసింది. రాత్రి అనుకున్నాము, అంతకుముందు ఫోన్లో మాట్లాడుకోవడం చాలా రోజులు అయిపోయింది. తను ఏదో మెసేజ్ పంపిస్తాడు, మెసేజ్ రెస్పాండ్ అవ్వడం తప్ప. ఆఖరి మాట, నీ ప్రస్తావన నీ గురించి అన్నయ్య అన్నప్పుడు నా హృదయం ద్రవించిపోయింది. అన్నయ్య ఆ మాట అన్నారా, మా బావగారు ఆ మాట అన్నారా అంటే కనుక ఖచ్చితంగా నాకు తగ్గిపోతుందని అందే మహాతది. ఏ దురదృష్టం అంతే, మనల్ని దూరం చేసింది. కొద్ది రోజుల ముందు తెలిసిన సరే, ఏమో మెరుగులు జరిగేవేమో, ఆ మిషన్ అలాంటి గొప్ప మిషన్ చెప్తున్నారు. ఇది అమెరికాలో కొన్ని చోట్ల, యూరప్లోను, చైనా, జపాన్లో తప్ప ఏషియాలో ఓన్లీ చెన్నైలో మాత్రమే ఉంది. అదేమో ముందుగా నా స్మరణకు వచ్చినా, నేను ముందస్తుగా తనతో చెప్పినా సరే, ఏమో అద్భుతం జరిగేదేమో, మన దురదృష్టం. ఇంకా ఆ తల్లి తను ఇంక నిష్క్రమించాలి, ఇంకా చాలు అనుకుంది ఏమో తల్లి వెళ్ళిపోయారు. మనకు అన్యాయం జరిగింది. ఆ రోజున పాట, పాప ఏడుస్తుంది, ఏడుస్తూ అమ్మ వెళ్ళిపోయింది, అన్యాయం అన్యాయం అంటుంటే కనుక నేను ఒకటే అన్నాను, అమ్మ ఇన్నాళ్ళు బాధపడింది, ఇప్పుడు దేవుడి ఊరిలో హాయిగా నిష్క్రమిస్తుంది, అమ్మ ఇక్కడ ఉండి బాధపడాలా మన సంతృప్తి కోసం, లేదంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఒళ్ళో తల పెట్టుకొని హాయిగా ఉండాలా చెప్పమ్మ అంటే, అక్కడే ఉండాలి పెద్ద నాన్న అంది. ఆ మాట తను ఎలా కనిపించేదేమో తెలియదు, కానీ తను కొంచెం ఊరట చెందింది ఎలాగా, ఆ మనసు ఊరట చెంది ఎలాగా, ఆ మాట చెప్పాను. అక్కడ సన్నివేశం చూస్తే నిజంగా ఎవరికైనా సరే కళ్ళు చెమర్చిపోతాయండి. ఆ చిన్న బిడ్డ అమ్మకి ఇష్టమైన పాట అంటూ అమ్మ బాడీ దగ్గర ఉండి ఆ హిందీ పాట పాడుతూ, అమ్మ లేమ్మా నీకు ఇష్టమైన పాట పాడుతున్నాను, కదులమ్మ, మాట్లాడమ్మా, చెప్పమ్మా అంటుంటే, బా అసలు అది హృదయ విదారకమైనటువంటి. ఏ ఎవరికి ఇలాంటి కష్టం రాకూడదు, ఇలాంటి నిష్క్రమణ, ఎలాంటి హింట్ లేని నిష్క్రమణ మాత్రం ఉండకూడదు. అండ్ ఉత్తేజ్ నాకు పరిచయం 96లోనే, హిట్లర్ సినిమా నుంచి. బట్ ఎప్పుడో ఒక గర్భాన పుట్టంత తమ్ముళ్లాగా అతను అంత ప్రేమ చూపేవాడు. అలాంటిది నేను కూడా అదృష్టంగా భావిస్తూ అతనితో పాటు ఆ అనుబంధం అలా కొనసాగిస్తూ వచ్చాను. నాకు ఎందరో తమ్ముళ్ళు. ఆ తమ్ముళ్ళు తన్నప్పుడు వాళ్ళ నాన్నగారి గురించి ఒకసారి తను చెప్తూ, నాన్నగారు ఫ్రీడమ్ ఫైటర్, గొప్ప గొప్ప ఫ్రీడమ్ ఫైటర్స్ ఫోటోలతో పాటు మీ ఫోటో పెట్టుకున్నారు మా ఇంట్లో అంటే ఆశ్చర్యపోయారు. అదేంటిది, నాకేం అంత అర్హత ఉంది, మీలాంటి చిన్నపిల్లలు పెట్టుకున్నారంటే కనుక అర్థం ఉంది, కానీ నాన్నగారు లాంటి అంత పెద్ద ఆయన, అంతటి ఆ ఒక ఆసియా ఆదర్శ మనిషి నా ఫోటో పెట్టుకోవడం ఏంటి స్వాతంత్ర సమరయోధులతో పాటు అంటే, ఈ సొసైటీకి మీరు యాక్టర్ కాదు కానీ మీరు చేస్తున్న సేవా కార్యక్రమాల నాన్న దృష్టికి వచ్చి ఎంతోమంది ఆయన దగ్గర తను ఈ విషయాలు చెప్పి లబ్ధి పొందిన వాళ్ళు చెప్తుంటే, అబ్బాయి ఇంతటంటే ఇంకేముంది మానవత్వానికి అంటూ నీ ఫోటో పెట్టారంటే నేను ఆయన చూడాలి, ఆయన కలవాలి, ఆయన ఆశీస్సులు తీసుకోవాలంటూ ఆ సమయంలో నేను ఇంటికి వచ్చాను. 1999లో
ఆ తర్వాత ఇంటికి వెళ్ళాను, ఆయనతో పాటు కూర్చున్నాను, మర్చిపోలేదు. సో ఆ రకంగా వాళ్ళ కుటుంబంతో ఒక అనుబంధం ఉంది. మొన్న మొన్న నా మన మ్యాంగో సీజన్ వచ్చినప్పుడు ఈ పాప వాళ్ళకి మ్యాంగోస్ పంపిస్తే వాళ్ళ అమ్మగారు పద్మ ఎవరికి పెట్టరు, నేనే ఉంచుకుంటాను, మా బావగారు పంపారంటూ తను తిని ఆ రకంగా అసలు అంత ఇదిగా ప్రేమను చూపించింది అమ్మాయి. ఇవన్నీ కూడాను వెళ్ళలేనటువంటి ఎమోషన్స్ ఇవ్వండి మనకి. ఇంకా ఒకటే రెండు, మొన్న నా బర్త్డే రోజున పాట ఇంటికి వచ్చింది, మన నాన్న వచ్చో లేదో నాకు గుర్తులేదు, కానీ ఈ పాప వచ్చి సాయంత్రం కూర్చుంది, మా అమ్మతో పాటు కూర్చుని అమ్మకి పాటలు ఇష్టం, తన పాటలు వినిపించింది. అమ్మ ఎంత ముచ్చట పడిపోయిందంటే ఎంత చక్కగా పాడుతున్నారా ఆ బిడ్డ, ఇది నా కన్నతల్లి ఎంత అదృష్టవంతురాలు రా అంటూ ఉంది. అలాంటి కన్నతల్లి మమ్మల్ని దిక్కులేని వాళ్ళు చేసి వెళ్ళిపోయింది. సో ఆ రకంగా ఉత్తేజ్ కుటుంబం, నా కుటుంబం, నా మనిషి నిష్క్రమించినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. ఏ బంధమైనా సరే రెండు తట్టుకోగలవండి, కాలం ఆ నొప్పిని మరిపించేలా చేస్తుంది. అన్న తమ్ములు కానీ, తండ్రి కొడుకులు కానీ, లేదా తల్లి కూతుళ్ళు కానీ, అన్న చెల్లెలు కానీ, ఏ బంధమైనా సరే కొన్నాళ్ళు పోయిన తర్వాత అది మర్చిపోతాం. కానీ మర్చిపోలేనిది జీవితాంతం వెలితిగా ఉండేది భార్యాభర్తల బంధం. సుదీర్ఘమైన ప్రయాణం వాళ్ళది, అది ఒకరి మీద ఒకరు ఆధారపడిపోయే ఇది రిలేషన్షిప్. అది ఒకళ్ళు లేకపోతే ఇంకోటి ఉండలేమనుకునేది. మిగతా కుటుంబ సభ్యులు వాళ్ళ జీవితాలు వాడుకుంటాయి, వాళ్ళ బిడ్డలు వాడుకుంటారు, వాళ్ళ సమస్యలు వాడుకుంటాయి, కానీ ఏ ఒకరి మీద ఒకరు ఆధారపడి ఒకళ్ళు లేకపోతే మరొక జీవితం అగమ్య గోచరం, శూన్యం అనే భావం కలిగేది, ఎలా బతుకు వెళ్ళదీయాలని అనిపించేది కేవలం భార్యాభర్తల మధ్య. నేను అది ఎవరూ తీర్చలేని లోటు, అది జీవితాంతం మిగిలిపోయే లోటు, మాయం, ఇంకా గాయంగా మానని గాయం అది. అది కేవలం వాళ్ళ యొక్క మానసిక స్థైర్యంతో బిడ్డను చూసుకున్నాం, తను అన్ని రకాలుగాను కుదురపడాలని ధైర్యం తెచ్చుకోవాలని. ఈరోజు కూడా మనిషి విలువలు ఆడిపోతారంటే అబ్బాయి ఎంత డెలికేట్ మనిషి, ఎంత బాధ అనిపిస్తున్నాడనేది మనం మాటలు చెప్పలేము. సో భగవంతుడికి మానసిక స్థైర్యం ఇవ్వాలి, ఉద్దేశ బిడ్డలాగా అభివృద్ధి దృష్టిలో పెట్టుకో. కాబట్టి ఆ తల్లి ఎక్కడున్నా సరే వారు తన ఆశీస్సు ఉంటుంది, తన బిడ్డల మీద పుట్టబోయే తన మనవడం మనవాళ్ళ మీద ఖచ్చితంగా ఉంటుంది ఆ తల్లికి. మీరందరూ ధైర్యంగా ఉండండి, ఆవిడ ఆత్మశాంతి చేకూరాలని మాత్రం ప్రార్థిద్దాం, ఉంటాం.